పద్మనాభాయ నమః. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరూ కూడా పూర్వం శ్రీహరికి సేవకులుగా ఉన్న జయ విజయలే. సనకాది మహర్షుల శాపం వల్ల వారు ఈ రాక్షస జన్మను పొందారు. ఇలాంటి కొన్ని జన్మల తర్వాత వారు మళ్లీ తమ స్థానానికి చేరుకుంటారు అంటూ బ్రహ్మాది దేవతలు వరాహమూర్తిని ఇలా స్తుతించారు. నమో నమస్తే కిల యజ్ఞతంతవే స్థితో గృహీతామల సత్వమూర్తయే దిష్ట్యాహతోయం జగతామరుంతుదః తత్పాదభక్త్యా వయమీశ నివృతాః. ఓ ఈశ్వర, యజ్ఞాలన్నిటినీ ప్రవర్తింపజేసేవాడివి నువ్వే. నువ్వు ఈ జగత్తును రక్షించటం కోసం రజస్తమో గుణాలను దోషం లేని సత్వగుణపూర్ణమైన అవతారాలను ధరిస్తావు. అలాంటి నీకు అనేక నమస్కారములు. దేవా, లోకకంటకుడైన ఈ రాక్షసుణ్ణి నువ్వు సంహరించావు. నీ పాదాలను భక్తితో సేవించే మేము సుఖాన్ని పొందాం అన్నారు. ఈ విధంగా గొప్ప పరాక్రమవంతుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు బ్రహ్మాది దేవతలు ఆది వరాహ రూపుడైన శ్రీహరిని చక్కగా స్తోత్రం చేశారు. శ్రీహరి ప్రసన్నమైన చూపులతో వారిని అనుగ్రహించి నిత్య కళ్యాణంగాను శుభాయమానంగాను ఉండే తన వైకుంఠలోకానికి తిరిగి వెళ్లాడు. ఓ విదుర, నువ్వు నాకు మంచి స్నేహితుడివి. వరాహరూపైన శ్రీహరి మహావీరుడైన హిరణ్యాక్షుణ్ణి యుద్ధంలో ఆటబొమ్మను ఆడించినట్లు ఆడించి సంహరించాడు. భగవంతుడి ఆ దివ్యలీలను మా గురువులు చెప్పినది చెప్పినట్లుగా నీకు నేను తెలియజేశాను అన్నాడు మైత్రేయ మహర్షి. విదుర మైత్రేయ సంవాద రూపమైన ఈ కథను చెప్పి సూతుడు శౌనకుడితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, శ్రీహరి లీలను విన్న భగవద్భక్తుడైన విదురుడు ఎంతో సంతోషించాడు. అన్యేషాం పుణ్యశ్లోకానాం ఉద్దామయశశాం సతాం ఉపశ్రుత్య భవేన్మోదః శ్రీవత్సాంకస్య కిం పునః. అంతటా వ్యాపించిన పవిత్రమైన కీర్తిగల ఇతర మహాత్ముల కథలు విన్నప్పుడే ఆనందం కలుగుతూ ఉంటే, ఇక శ్రీవత్సము చిహ్నంగా కలిగిన శ్రీహరి కీర్తిని వర్ణించే కథ ఆనందాన్ని కలిగిస్తుందని వేరే చెప్పాలా? గజేంద్రుణ్ణి మొసలి పట్టుకున్నప్పుడు ఆడ ఏనుగులు దుఃఖంతో ఆక్రోశించాయి. అప్పుడు ఆ గజేంద్రుడు శ్రీహరి పాదపద్మాలను ధ్యానించాడు. వెంటనే శ్రీహరి అతణ్ణి ఆపద నుండి రక్షించాడు. కపటం లేకుండా ఏకాంత భక్తితో శరణు వేడిన మానవులకు శ్రీహరిని ఆరాధించటం చాలా సులువైన పని. కాని దుష్టులకు మాత్రం ఆయనను ఆరాధించి ప్రసన్నుణ్ణి చేసుకోవటం అసంభవం. తన భాగ్యమంతా శ్రీహరి అనుగ్రహమే అని గుర్తించిన ప్రతి మానవుడు తప్పక ఆయన్ను ఆరాధిస్తాడు, భక్తితో సేవిస్తాడు. యో వై హిరణ్యాక్షవదం మహాద్భుతం విక్రీడితం కారణ సూకరాత్మనగా శృణోతి గాయత్యనుమోదతేంజస విముచ్యతే బ్రహ్మవధాదపి ద్విజాః. పురుషులారా, జగత్తును రక్షించటం కోసం శ్రీహరి వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. శ్రీహరి చూపిన ఈ ఆశ్చర్యకరమైన ఈ లీలలను ఎవడైతే వింటున్నాడో, కీర్తిస్తాడో, సంతోషించి భాగవత కథలు జరిగేటట్లు ప్రోత్సహిస్తాడో వాడు బ్రహ్మహత్యాపాపము నుండి కూడా విముక్తుడవుతాడు.
ఇది సత్యం. ఏతన్మహాపుణ్యమలం పవిత్రం ధన్యం యశస్యం పదమాయురాశిషాం ప్రాణేంద్రియాణాం యుధిశౌర్యవర్ధనం నారాయణోంతే గతి రంగ శృణ్మతాం. ఓ విదుర, పవిత్రమైన ఈ కథ వినేవారిని పవిత్రులను చేస్తుంది, గొప్ప అంటే వారికి గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది. ధనాన్ని, కీర్తిని, ఆయుర్దాయం అనేదే ఎక్కువ సంపాదించి పెడుతుంది అని అర్థం. వారి మనోరథాలను నెరవేరుస్తుంది. యుద్ధ సమయాల్లో ప్రాణానికి, ఇంద్రియాలకు పరాక్రమాన్ని వృద్ధి చేస్తుంది. దీన్ని విన్నవారు మరణించినాక భగవంతుడైన నారాయణుని చేరుతారు. ఇంతటితో 3వ స్కంధంలోని 19వ అధ్యాయం సమాప్తం. 20వ అధ్యాయం, ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుడు చేసిన సృష్టిని గురించి తెలుపబడింది. సూత మహర్షిని శౌనక మహర్షి ఇలా అడిగాడు, ఓ సూత మహర్షి, స్వయంభవమును సకల ప్రాణులకు ఆధారమైన భూమిని పొందినాక ఏం చేశాడు? తర్వాతి కాలంలో పుట్టబోయే ప్రాణుల సృష్టి కోసం ఎలాంటి ఉపాయాలను ఆచరించాడు? అంతేగాక ఈ విషయాలను కూడా మాకు చెప్పండి. విదురుడు గొప్ప భగవద్భక్తుడు, శ్రీకృష్ణుడి ప్రేమను పొందిన మిత్రుడు. ఆయన శ్రీకృష్ణుడి విషయంలో అపరాధాన్ని చేసినందుకు, దుర్యోధనాదులను వారిని సమర్థించినందుకు తన అన్నగారైన ధృతరాష్ట్రుణ్ణి కూడా విడిచి వెళ్లిపోయాడు. అదే ఇంతే కదా, ఆ మహాత్ముడు గొప్పతనంలో తన తండ్రి అయిన వ్యాసమహర్షికి ఏమాత్రమూ తక్కువ కాదు. శ్రీకృష్ణుడి పరమభక్తుడు, శ్రీకృష్ణుడికి కృష్ణుడి భక్తులను సేవించేవాడు. పుణ్యతీర్థాలను దర్శించి దోషాలను దూరం చేసుకున్నవాడు. ఆయన ఆ విదురుడు హరిద్వార క్షేత్రంలో గొప్ప తత్వవేత్త అయిన మైత్రేయ మహర్షిని సమీపించి ఏమని ప్రశ్నించాడు? ఓ సుత మహర్షి, ఆ ఇద్దరు మహాత్మును నిశ్చయంగా శ్రీహరి పాదపద్మాలకు సంబంధించిన పవిత్రమైన కథల గురించే చర్చించుకుని ఉంటారు. ఆ కథలు శ్రీహరి పాదపద్మాల నుండి పుట్టిన గంగలాగా భక్తుల పాపాలను కడిగివేస్తాయి. తానః కీర్తయ భద్రం తే కీర్తన్యోదార కర్మణః రసజ్ఞః కోను తృప్యేత హరిలీలామృతం పిబన్. పద్మనాభాయ నమః.